పొగ తాగటం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజరస్ టు హెల్త్. హలో సార్, ఎక్కడ సార్? సార్, వీడు ఎంత కొట్టినా నేను నిజం చెప్పట్లేదు సార్. మీరు కొంచెం తొందరగా రండి సార్. హలో సార్. హలో సార్, మొన్న నేను చెప్పిన కేసు విషయం ఏమైంది? ఫైల్ రెడీ చేసావా? ఫైల్ నా దగ్గర ఉంది. అది సేఫ్గానే ఉంది. నేను ఇంకో కేసు విషయమై అక్కడికి వచ్చాను. ఇంకో 2-3 అవర్స్లో అక్కడికి వచ్చి కలుస్తాను. ఓకే సార్. Thank you.
బాబంటే తెలిసిందా? మిస్టర్ సోక్రాజ్ కంచర్లా, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అసలేం జరిగింది? చెప్పరా చెప్పు, చెప్తా నన్ను తగ్గించమంటావా? చెప్పు అసలు కదేంటి? చెప్తా సార్, నాదేం తప్పు లేదు సార్, ఆ రోజు ఇది అలా జరిగిపోయింది సార్, ప్లీజ్ నన్ను వదిలేయండి సార్. ఎరా, ఈ తప్పేం లేదా, అదేది అలా జరిగిపోయిందా, నిన్ను వదిలేయాలా, వదిలేస్తే బాబు ఎమ్మని రేప్ చేసి చంపినట్టు బయట ఇంకెంతమంది రేప్ చేసి చంపాలనుకున్నావురా? ఉండదిత్యా ఉండు, అతను ఏదో చెప్పాలనుకున్నాడు కదా చెప్పని. ఉండండి సార్, ఒక అమ్మగారి అమ్మాయిని పట్టుకుని తప్పదాగి మస్తపిందం లేకుండా రేప్ చేసి చంపిందే కాక నా తప్పేం లేదంటున్నారు సార్? వీడు ఇలా అంటే కట్టుకుంటే ఎలా ఉండమంటారు సార్? సారీ సార్, ఇందాక అలా మాట్లాడినా. ఏంటి సార్, నన్ను ఏదో టెర్రరిస్ట్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నారు. అసలు నేను అవ్వడం కన్నా మీ ప్రభుత్వమే తెలుసా? చూడండి సార్, వాడు అటు ఇటు తిప్పుకుంటూ వచ్చి మన మీదకే వచ్చాడు సార్. అవును సార్, ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సిగరెట్ తాగుతూ ఉంటుంది కానీ అమ్ముతుంటుంది, మందు తాగడం హానికరం ఉంటుంది కానీ షాప్లో పెట్టి అమ్ముతుంటుంది, ఇలా గంజాయి కొకేన్ హెరాయిన్ మొత్తం ముందు అన్నీ తప్పంటారు కానీ ఎక్కడో చోట అమ్ముతూనే ఉంటారు. ఇవి ఇలా అన్ని అందుబాటులో ఉండడం వల్లే కదా సార్ మేము వాటిని తీసుకుంటుంది. వాటిని తీసుకోవడం వల్లే కదా సార్ మాకు మంచి ఏదో చేయడం తెలియక ఇలా చేస్తుంది. అదే అవి తయారు చేయకపోతే, అదే అవి మాకు దొరకకపోతే నేను ఇలా చేసామని కాదు కదా సార్. అందుకే ఈ తప్పు నాది కదా సార్, మీదే మీదే సార్. ఇటు మామూలుడు కాదు సార్, వీడిని అసలు ఇలా వదిలేస్తే వీడిని పట్టుకున్నందుకు మందే తప్పంటాడు సార్. అవును సార్, అదే నిజం. ఇప్పుడు సుఖరాజ్, నీకు ఒక విషయం తెలుసో తెలీదో, ప్రభుత్వం ఎప్పుడు కూడా తప్పు చేయదు, అసలు ఇలాంటి వాటిని ఎంకరేజే చేయదు. కానీ కొన్ని ప్రైవేట్ రంగాలు ఇలాంటి వాటిని డబ్బు కోసం తయారు చేసి అమ్ముతుంటే వాటిని తాగొద్దు, పాడైపోతారని వాటి మీద పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రించి మరీ ఉంచారు. కనీసం వాటిని చూసైనా ఈ ప్రజలు మారుతారనే ఉద్దేశమే తప్ప, అంతేగాని వాటిని కొనండి తాగండి పాడైపోండి అని మాత్రం కాదు. ఇకపోతే డ్రగ్స్ విషయానికి వస్తే అసలు ప్రభుత్వం ఎప్పుడో బ్యాన్ చేసింది, మీ షాపుల్లో దొరకవు, ఎవరు అమ్మరు కూడా. అయినా మీలాంటి వాళ్ళకి దొరుకుతున్నాయి అంటే ఎవడో ఇలాంటి వాడే ప్రభుత్వం కన్ను గప్పి అమ్ముతున్నాడు అన్నమాట. అసలు ఇలాంటి వాళ్ళపైన ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. అయినా నాకు తెలియక అడుగుతాను, కొనేవాళ్ళు తాగేవాళ్ళే లేనప్పుడు ఎవరు ఎన్ని రకాలు గమ్మినా అవి అమ్ముడుకోవు కదా. అలా అమ్ముడుకోకపోతే తయారు చేసే అవసరం ఉండదు కదా, అలా తయారు చేయకపోతే అసలు ఏ ప్రాబ్లం ఉండదు కదా. అంటే ఇందాక నువ్వన్నట్టు ఇందులో ప్రభుత్వం తప్పు కన్నా నువ్వు తీసుకునే ఆలోచనలో మంచేదో చెడుదో తెలుసుకోకుండా ఇలా ఎక్కించుకున్న నీ ఉద్దేశంలోనే ఉంది అసలైన తప్పు. సరే ఇదంతా వదిలే, నువ్వే రైట్ అనుకో, ఇలా నీలాగా ఆలోచించి నువ్వే రైట్ అనుకొని ఇలాగే తాగి ఇలా రేప్ చేసే వాళ్ళందరూ నీవైపే ఉండాలి కదా, మరి ఎవరు లేరే. ఎందుకని? ఎందుకంటే నువ్వు చేసేది తప్పు కాబట్టి. ఇలా నీలా నిజం తెలియక తప్పుడు మార్గంలో నడిచేవాళ్ళారా ఇలాంటి తప్పులు చేస్తారు? అర్థమైందా? అర్థమైంది సార్, ఒప్పుకుంటున్నాను నాదే తప్పు. అది సార్, అలా గిడ్డి పెట్టండి ఇడికి, లేకపోతే ఏదో అవుతున్నాడు. ఓకే, మీదేవరు, మీ అమ్మానాన్న పేరేంటి, ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, అసలు ఇలా ఎలా మారావు చెప్పు.
మాది వైజాగ్. మా అమ్మ పేరు శారదాంబ, మా నాన్న పేరు వెంకటయ్య. నేను వైజాగ్లోని మారుమూల పల్లెటూరు కంచెల గ్రామంలో పెరిగాను. నేను ఇలా మారటానికి కారణం, ఇప్పుడు నాది చాలా చిన్న వయసు, నాకు బుల్లి చెల్లో తమ్ముడో కూడా తెలియదు. మా అమ్మ మూటలు మోసుకుంటూ రూపాయి రూపాయి కూడబెట్టేది. కానీ మా నాన్న తాగడం కోసం మా అమ్మని కొట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళి తాగి ఇంటికి వచ్చి మా అమ్మని కొట్టేవాడు. ఒకరోజు మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. అప్పుడు మా నాన్న తాగడానికి డబ్బుల కోసం నన్ను ఇంకొకరికి అమ్మాలని చూశాడు. ఈ విషయం తెలిసి మా అమ్మ నన్ను ఎక్కడికైనా దూరంగా వెళ్ళు అని పంపించేసింది. అలా అలా వెళుతూ వెళుతూ దారిలో దొరికిన పని చేసుకుంటూ ఇలా ఒంటరిగా ఉంటూ ఏం చేయాలో తెలియక ఏది మంచో ఏది చెడో చెప్పేవాళ్ళు లేక ఇలా మత్తు మందులకి బానిసయ్యాను.
రోజు నేను తాగాల్సిన దానికన్నా ఎక్కువ తాగడం వల్ల నాకే అర్థం కాక అలా ఇంటికి వెళుతూ బయట తిరుగుతుంటే బైక్పై ఒక అమ్మాయి ఎదురుగా వచ్చి నన్ను తిట్టింది. ఈరోజు పడ్డానికి నా బండే దొరికిందా? ఏ నిన్నే తాగుపోతాడా? ఈ తాగుపోతాడు ఏం చేసినా పాపం లేదు. ఛే, అప్పుడు ఆ తాగిన మైకంలో తన చూసి లాగైన అనిపించాలని తనపై అత్యాచారం చేశాను. కానీ ఇలా తన ప్రాణాలు కోల్పోతున్నాను అనుకోలేదు. మీకు నిజం చెప్పినా సార్, ఆ రోజు అలా చేసినా కానీ కనీసం తను ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సార్. ఇది సార్ నా కథ. మీ దేవురన్నా కంచల్. మీ అమ్మ నాన్నల ఇంటి పేరేంటి? కంచల్. నీకుంది చెల్లో తమ్ముడో ఎవరో తెలీదా? అవును సార్, అంతకీ తెలియదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏమైనా ఐడియా ఉందా? తెలియదు సార్, అప్పటి నుండి ఆ ఊరు వైపే వెళ్ళలేదు సార్. థ్యాంక్ యూ సుఖరాజ్. నాకేమన్నా? నేనే సార్, నేనేమంటా సార్? అదే, ప్రభుత్వం మత్తు మందులు సీక్రెట్గా అమ్మటం, వీటి గురించి నేనే ప్రభుత్వంతో మాట్లాడి స్పెషల్గా ఎంక్వైరీ చేస్తా. ఇవి ఎక్కడ దాచిపెడుతున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో ఎక్కడ వస్తున్నాయి,
వీటి గురించి డీటెయిల్స్ మొత్తం నేను చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ దీనికి అప్రూవల్గా మారాలి, ఓకేనా? మీ నాన్న పేరు పంచర్ల వెంకటయ్య కదూ? అవును సార్. మీ అమ్మ పేరు శారదాంబ కదూ? అవును సార్. నీ వయసు 30 సంవత్సరాలు కదూ? అవును సార్. చూడు సుఖరాజ్, నీకుంది తమ్ముడు కాదు, చెల్లెలు. తను డిగ్రీ కంప్లీట్ చేసుకొని మంచి ఉద్యోగం చేసుకుంటుంది. బర్త్డే కూడా, బట్ అన్ఫార్చునేట్లీ నిన్న రాత్రి తన డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తుంటే ఎవరో బైక్ ఎదురు ఆగి తాగిన మైకంలో తనని బలవంతం చేసి చంపారు. అవును, తను పెద్దగాక ఎలా ఉంటుందో నువ్వు చూడలేదు కదూ. సార్ సార్ సార్, నేను చూసినంత నిజమేనా సార్? మధ్యమత్తులో సొంత చెల్లిని రేపు చేసి చంపేస్తారు సార్? నేను ఎన్నో కేసులు చూశాను కదా సార్, ఇలాంటి కేసులు చుట్టూ ఇదే సార్ మొదటిసారి. ఏ అగు, మొన్న మనోడు ఒక అమ్మాయిని రేపు చేసి చంపడం, వీళ్ళ చెల్లెలు రేపు కారణమే చనిపోవటం, రెండూ నిజమే. కానీ తన రేపు చేసింది మాత్రం తనని కాదు. ఇదిగో ఈ అమ్మాయి. ఏంటి, అర్థం కాలేదా? సరే వివరంగా చెప్తా విను. మొన్న రాత్రి మనోడు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపాడా, అట్ ద సేమ్ టైంకి వీళ్ళ చెల్లెల్ని కూడా అదేవిధంగా ఎవరు రేప్ చేసి చంపేశారు. తరుణ్ సార్ పేరు కంచర్ల లక్ష్మి, నిన్న రాత్రి అతి దారుణంగా రేప్ చేసి చంపబడింది. హలో సార్. హలో తారణ్, మొన్న నేను చెప్పిన కేసు విషయం ఏమైంది? ఫైల్ రెడీ చేసావా? ఫైల్ నా దగ్గర ఉంది. అది సేఫ్గానే ఉంది. నేను ఇంకో కేసు విషయమై అక్కడికి వచ్చాను, ఇంకో 2-3 అవర్స్లో అక్కడికి వచ్చి కలుస్తాను. ఓకే సార్, ఓకే. మా అమ్మ, నా బ్రెయిన్ అస్సలు పనిచేయట్లా. సరే సార్, వాడు రేపు చేసి చంపిన పిల్ల ఈ పిల్ల అయితే మరి వాడికి వాడు చెల్లి ఫుట్ ఇచ్చారేంటి సార్? పేరు శారదాంబ, మా నాన్న పేరు వెంకటయ్య.
చర్ల లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న పేరు కూడా వెంకటయ్య శారదాంబన్న. అంటే చర్ల లక్ష్మి శుకరాజు చెల్లెలా. నాకు పుల్లి చెల్లో తమ్ముడో కూడా తెలియదు. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. మీకు నిజం చెప్పనా సార్? ఆ రోజు అలా చేసినా కానీ కనీసం తను ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సార్. మీ అమ్మాయి మీ చెల్లెలను చూపించా. చూడు శుకరాజ్, నీకుంది తమ్ముడు గారు చెల్లెలు. తను డిగ్రీ కంప్లీట్ చేసుకొని మంచి ఉద్యోగం చేసుకుంటుంది. నేను తన బర్త్డే కూడా. బట్ అన్ఫార్చునేట్లీ నిన్న రాత్రి తన డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తుంటే ఎవరో బైక్ ఎదురుగా ఆగి తాగి తాగిన మైకంలో తనని బలవంతం చేసి చంపారు. అవును, తను పెద్దగాక ఎలా ఉంటుందో నువ్వు చూడలేదు కదా. ఇందాక మత్తు మందులు డ్రగ్స్ విషయంలో అప్రూవల్గా మారమంటే ఏం మాట్లాడలేదు కదా. అదే ఇప్పుడు తన సొంత ఫ్యామిలీకి ఇలా జరిగిందని తెలిస్తే చెప్తాడని నేనే చెప్పాలా? అర్థమైందా సార్? మీది మామూలు బొరగా సార్, అందుకే మీరు క్రిమినల్ సైకాలజిస్ట్ అయ్యారు. మనం మంచి చేస్తే మనకు మంచి ఎదురు వస్తుంది, అదే మనం చెడు చేస్తే మనకు చెడు ఎదురు వస్తుంది. అందుకే అంటారు మనం చేసే పాపం ఊరికే పోదని. నువ్వు అసలు మనిషిగా సూపర్ రాజుగా సొంత దాన్ని ప్రయత్నం చంపుతావు. మనిషి కాదు మృగాలవి నేను అసలు మనిషి కాదు మృగాలి. నేను వాడికన్నా ముందు వాడిలో ఉన్న మృగాన్ని చంపాలనుకున్నా. ఇక ఇప్పుడు వాడు బయట మృగలా కాదు కదా, కనీసం మనిషిలా కూడా బతకలేడు. అది సార్, ఇక్కడ పని అయిపోయింది, ఇంకో 2-3 మినిట్స్లో మీ ముందు ఉంటా. మనిషికి మృగానికి అనువంత తేడా ఉంది. మనం చేసే ప్రతి పనిలో అది తప్పు అని తప్పుకుంటే మనిషి అవుతాడు, అది ఒప్పు అని తిప్పుకుంటే మృగమవుతాడు. ఇలా తప్పప్పులు తెలుసుకొని ఆ తప్పులను ఒప్పుకునే లోపే మనలోని మనిషి పూర్తిగా మృగమవుతాడు. ఇలా మృగంలాగా కాకుండా మనిషిలాగా బ్రతకటానికి మేం చేసిన చిన్న ప్రయత్నమే ఈ చిత్రం.
సార్ మారిపోతాం సార్, అప్రూవల్ మారిపోతాం. మీరు అడిగినవన్నీ చెప్పేస్తాను సార్.